నమస్తే వెల్కమ్ టు మస్ మజాక్ తగ్గేదలేదు మస్ మజాక్ చూస్తున్నండి మస్ మజాక్ కాల్ చేస్తున్నండి సో హ్యాపీగా ఫ్యాబులస్గా మనం మాట్లాడేసుకుని ఇంకా రెడీగా ఉన్నాను అనమాట సో ఈరోజు 12 అయితే అంటే సారీ ఏదో ఆలోచిస్తుంటే స్లిప్ అయిందనమాట సో ఓకే ఈరోజు 12 అయిందంటే వాణి వస్తుంది వాణి వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే కాల్స్ వస్తే కాల్స్ వచ్చి అంటే ఫ్యాబులస్గా మనం మాట్లాడుకోవచ్చు ఇంకెందుకు లేట్ అబ్బా కాల్స్ చేయండి కాల్స్ చేసి హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు అలానే ఈరోజు బర్త్డే జరిపిన ప్రతి ఒక్కరు కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరిపిన ప్రతి ఒక్కరు కూడా మెనీ మోర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ ఇలాంటి బర్త్డేస్ ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ చాలా చాలా ఎక్కువ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఓకే నిన్న మన క్రేజీ ఫీలింగ్లు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కామెంట్ సెక్షన్లో ఎవరైనా బర్త్డేస్ చెప్పుకుంటే హ్యాపీగా మేము విష్ చేస్తామని చెప్పేసి సో నిన్న సాటర్డే కాదు సండే కాబట్టి మనం విష్ చేయడానికి లేదు లైవ్ లేదు కాబట్టి మనం విష్ చేయలేము సో ఓకే ఉదయ్ ఫ్రమ్ కర్ణాటక అంటే వాళ్ళ వైఫ్ బర్త్డే అంట కానీ ఆయన వైఫ్ పేరు చెప్పలేదు ఆయన పేరు చెప్పారు బట్ ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఉదయ్ గారు వైఫ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి బిలేటెడ్గా ఇలాంటి బర్త్డేస్ చాలా ఎక్కువ చెప్పుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ రెడీ ఉన్నారు హలో హలో హాయ్ శ్రీకరా ఎలా ఉన్నావు శ్రీకరా నీ మాట చిన్నగా వినిపిస్తుంది హలో శ్రీకరా ఆ వాణి అంటున్నావు చెప్పు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదా సరే నిన్న మరి పుష్ప కర్టన్ రైజర్ చూసావా చూడలేదా ఎందుకు చూసావా ఓకే ఓకే చూశాను అంటున్నావు కానీ కనిపించట్లేదు అక్కడ ఏమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు కొంచెం వాల్యూమ్ పెంచండి సార్ సరే శ్రీకరా చూసావు వెరీ గుడ్ నాకు అర్థమైంది బట్ నీ వాయిస్ నాకైతే ఏమీ వినిపించట్లేదు శ్రీకరా నేను ఏం చేయలేను ఐఎమ్ సారీ బట్ పుష్ప సాంగ్ పాడతావా శ్రీకరా ఓ శ్రీకరా ఉన్నావా వెళ్ళిపోయావా ఏమనుకోవాలి శ్రీకరా చెప్పు 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 వచ్చి కొట్టేటట్టు ఉన్నావు నువ్వు నన్ను చెప్పు చెప్పు అంటున్నావు కాదు ఒక పాట పాడు పుష్పలో ఉంది ఆలోచిస్తున్నావా ఓకే శ్రీగారా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండు బట్ అన్ఫార్చునేట్లీ కాల్ కట్ అయిపోయింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 ఓకే కాల్ కట్ అయినట్టుంది ఇట్స్ ఓకే నాకు అర్థమైపోయింది అనమాట సో నిన్నైతే వీకెండ్ కాబట్టి ఎలా ఎంజాయ్ చేశారు మాక్సిమం అబ్బాయిలు అయితే మన యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కర్టన్ రైస్ జరిగింది పుష్పది సో దానికి మాక్సిమం వెళ్ళుంటారని అనుకుంటున్నాను బట్ ఒక్క విషయం చెప్పాలి అబ్బా పుష్ప మూవీలోని సెవెంత్ సాంగ్ స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉంది కదా నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది నిన్నైతే మాత్రం అదే వింటూ కూర్చున్నాను ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా అదే పెడుతున్నారు ఆ సాంగ్నే పెడుతున్నారు ఆ ఇందిరా గారిని పెడుతున్నారు ఆమెతో సాంగ్స్ పాడిస్తున్నారు డ్యాన్స్ చేపిస్తున్నారు నెక్స్ట్ లెవెల్ సెవెంత్ చేయక ఐటమ్ సాంగ్ చేసింది ఆ సాంగ్ని ఒక రేంజ్లో నిలబెట్టింది అనమాట ఫేవరెట్ అయిపోయిన సాంగ్కి ఫిదా అయిపోయిన సాంగ్కి సో ఇప్పుడు ఇంకొక కాలర్ రెడీ ఉన్నారు హలో హలో హాయ్ రమ్య హాయ్ కాదు కాదు ఎవరు గెస్సే అక్క అంటే వీణా కాదు వీణా కాదు రమ్య కాదు చెప్పేవా ప్లీజ్ కోమలి కోమలి కుట్టి అక్క నాన్న సారీ నాన్న నేను చెప్పాను కదా నేను చెప్తే మీరు నమ్మరు గజని 3.0 అమ్మంటే మీరు నమ్మరు ఇప్పుడే కొత్తగా 4.0 వెర్షన్ స్టార్ట్ అయింది అన్నమాట నేను అట్లా డైరెక్ట్ గా చెప్పేస్తే ఎలాగా అసలు ఫీల్ అవుతా నేను అయ్యో పర్లేదు ఇట్స్ ఓకే రావు రావులు సరే కోమలి నువ్వు వన్ డే మిస్ అయిపోయి 2 డేస్ మిస్ అయిపోయి 3rd డే ఫోన్ చేస్తే అక్క కనిపెట్టు అక్క అంటే నేను ఎలా కనిపెడతాను అన్న కొంచెం కన్సిడరేషన్ ఉండాలి అక్క మీద కోమలి ఏం చేసావు నిన్న వీకెండ్ కదా ఏం చేసావు చెప్పు బందర్ బీచ్ మీది ఏ ఊరు నాన్న బందర్కి దగ్గర ఓకే సో బందర్ బీచ్కి వెళ్ళా దాన్ని వేరే బీచ్ ఏదో అంటారు కదా అది కాకుండా ఏమో తెలీదా బట్ ఏదో అంటారు నేను విన్నాను
మచిలీపట్నం దగ్గర ఉంటుంది బీచ్ కదా. హలో, ఓకే కాల్ కట్ అయినట్టు ఇంతకు నో ప్రాబ్లం పెడుతుంది. ఇంకో కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో, హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుర్తుపట్టారా? గుర్తుపట్టారు, అందరూ నాకు టెస్టులు పెడుతుంటే. వేణు గారు, అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. 4.3 ఉంది, పర్లేదు, మాట్లాడింది. వేణు గారు ఎలా ఉన్నారు? నా దయ్యం ఉందండి. మీ దయవాళ్ళు మీరే బాగున్నారు, నా దయవాళ్ళు ఏం కాదులేండి. ఏం చెప్పాలి? పాట పాడాలా? పాడండి పాడండి. ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. వానల్లేను మారక నీలల్లే నేను జారగా, అది హృదయ పొంగి సాగరం ఉంటుంది. అలా అలా ఈ కళ్ళల్లో నా చిత్తాన్ని పిల్ల, అలా ఇంకా చాలా చాలా జరిగేది వల్ల. పట్టేసి అని పట్టేసి మతి చేసి నా వేసి లాంటి నారుచి పాటి నావే అభిరుచి. కట్టేసి అని కట్టేసి దడ పెంచి నావే దయలేని భూమతి చేసి నావే రాధకే. గాలిన్న రాగాలన్నీ నీలో పలికేనే, నిద్ర చూస్తేనే నరకంలో నానా హింసలు నీలో తలసేనే, నిద్ర చూస్తేనే. వెరీ గుడ్ వేణు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే పాడినందుకు థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తున్నాడు, పెద్ద బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాల్ రెడీ. హలో హలో హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమైంది అంత బేస్ వాయిస్? నా మీద కోపమా? కోపం లేదు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రేమ. కోపం ఎందుకు మీ మీద? ప్రేమ. ప్రేమ. మీ పేరండి? చెప్పండి. మీ పేరేంటి చెప్పండి? చెప్పండి. చెప్పండి. గుడ్ మార్నింగ్. నేను గెస్ట్ చేయాలి. రాజు అన్నయ్య. తెల్లమ్మ. అన్నయ్య ఏం చేస్తున్నావు? నీ వాయిస్ ఎక్కడున్నా గుర్తుపడతా నేను, తెలుసా? బాగున్నా తెల్లమ్మ. బాగున్నా అన్నయ్య, నువ్వు బాగున్నా? ఏం చేస్తున్నావు అన్నయ్య? కూర్చున్నా. కూర్చున్నావా? నిన్న నిన్న వీకెండ్ కదా, ఏం చేసావు? ఆదివారం కదా. ఆదివారమా? నిన్ననా? నిన్నే ఆదివారం. ఆదివారమా నిన్ననా అంటే? అదే అంటున్నా, అదే ఆదివారమే. ఏం చేసావు అంటున్నా? ఏం చేసినాము? ఇంట్లో చికెన్ తెచ్చుకొని తిన్నాం. అంతేనా? ఆదివారం స్పెషల్ ఏమి ఉండదా అన్నయ్య? ఇంకదే స్పెషల్, చికెన్ తినడమే స్పెషల్ అంటావా? అవునా? ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు ఏం లేవా? మరి డైరెక్ట్ సంక్రాంతి ఏనా? అవునా? పెళ్లిళ్ళు బాగానే ఉన్నాయి. పెళ్లిళ్ళు వచ్చినాము, పని చేసుకోవాలా? అటు పెళ్లిళ్ళు పోవాలి. అవునా? అది పని పని ఇచ్చేటట్టు అటు పెళ్లిళ్ళు చూసుకోవాలా, ఇది పని చేసుకోవాలి. అవును. ఇంకా అంటే ఒక బాధ్యత వచ్చిన తర్వాత అన్ని కవర్ చేసుకుంటూ రావాలి. అవును అవును. సరే అన్నయ్య, ఒక జోక్ చెప్పు. కొట్టు డైలాగ్ కొట్టు. మీరు మాట్లాడవలసిన అవసరం లేదు బుజ్జిందం, మీరు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది. 100 గుడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు తచ్చినట్టు మీ ముగ్గురిని ఉరికమ్మ మెచ్చించడానికి ఈ ఒక్కదనం చాలు. ధర్మారావు గారు, ఛాంపీలు కాకుని లెక్కలేనన్ని హత్యలు చేసిన వాళ్ళ మాతో పెట్టుకోకు. మా రహస్యాలు తెలుసుకున్న చంపి ఇక్కడే పాటి పెట్టేస్తాం. బిష్కు ఒక్కడుగు ముందుకు పడినా మీ ద్రాక్ష్యంగా కాల్చి పాడేస్తాను. మీరెవరో తెలియకుండా, మీ చిరునామైనా తెలుసుకోకుండా, మీ గతాన్ని వినకుండా మీతో చెయ్యి కలిపాను.
పిలిచి పీట వేస్తే గడ్డి కోసం గోగులు పాలు. ఓకే రాజు అన్న, థాంక్యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండు, బట్ ఇట్లా మంచిగా మాట్లాడు, డైలాగ్ కూడా చెప్పేసాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ. పెద్ద బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాల్ రెడీ ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి. హాయ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగరాజు. నాగరాజు అనే ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా? ఏం చేస్తున్నారు? మా కోతి ఈ రోజు సైకిల్ షాప్ చాలా ఎక్కువ గిరాకీ ఉంది అంటే వెళ్ళిపోయాడు. ఈ రోజు రాను వాణి సైకిల్ షాప్ లో కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి, వెళ్తారని చెప్పేసి వెళ్ళాడు అన్నమాట. దేని పక్కన? అమిత్ షా గారు అని కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాయి. పంపిస్తా అండి, ఖచ్చితంగా పంపిస్తాను. అంతకన్నా అంత కోట్లు సంపాదించుకుంటే ఇంకేం కావాలి నాకు మాత్రం. సార్ ఖచ్చితంగా పంపిస్తాను. శివ కొంచెం సైకిల్ షాప్ బంద్ చేసుకోమని చెప్పి పంపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తానండి అన్నయ్య. ఇప్పుడు ఇంకో కాలర్ రెడీ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతుంది? మహేష్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మహేష్ గారు? బాలనగర్. మేడం బాలనగర్ నుంచి మాట్లాడుతున్నారు. మీ పే అదే, ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తామండి. ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్? మటన్ బిజినెస్. మటన్ బిజినెస్? టీవీని మ్యూట్ లో పెట్టుకోండి, లేదంటే కాల్ కట్ అయిపోయిద్ది మహేష్ గారు. చెప్పండి. సో మటనా? సో మటన్ రేట్ వివత్సంగా పెరుగుతుందిగా. అసలు తినాలని కూడా తినే ఛాన్స్ ఇవ్వట్లేదుగా మీరు. హలో, చెప్పండి. సో నిన్న అంత రెస్ట్ లేదా మీకు? ఉందా? పర్లేదా? ఎవరికైనా విషెస్ చెప్పాలా మహేష్ గారు? బర్త్డే విషెస్ గానీ, మ్యారేజ్ డే విషెస్ గానీ? ఓకే. సో పాట పాడతారా? జోకు ఏమి రాదు అంటే ఎలా చెప్పండి? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. బట్ థ్యాంక్ యూ, ఇలాగే కాల్ చేస్తున్నారండి. సెలెంట్ టెన్షన్ లేకుండా మాట్లాడినందుకు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాలర్ రెడీ. హలో. హలో, హాయ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీను, నేను మధురానగర్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీను గారు మధురానగర్, ఏం చేస్తూ ఉంటారండి? నేను స్టడీలో ఉన్నాను మేడం, ఎంబీఏ చదువుతున్నాను. ఎంబీఏ ఫస్ట్ ఇయరా? ఎంబీఏ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? అది కంప్లీట్ చేసిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నా మేడం. అదేంటి కంప్లీట్ చేయను అని నమ్మకం ఉందా మీకు ఏమైనా? అంటే ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్నాం కదా, తర్వాత ఏ అవుతుంది, అన్నీ అవుతుంది. మనం ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే మీలాగా యాక్టర్ అవ్వాలని ఉంది మేడం. యాక్టరా? నేను యాంకర్ని అండి. అదే అదే, యాంకర్ అవ్వాలని. నిన్న యాక్టర్ని కాదు యాంకర్ని. ఓకేనా? ట్రై చేస్తున్నా. మీరు యాక్టర్ అవరా? నేను అవ్వనండి యాక్టర్ని. యాంకర్ అవుతారా? ఏదో ఫ్యూచర్ లో చూద్దాం, మంచి ఆపర్చునిటీ వస్తే ట్రై చేద్దాం. అయినా ఇది ఉండాలి కదా. ఏమో మీరు అవుతారు మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తున్నాండి శ్రీను. మేడం మేడం మేడం, చెప్పండి చెప్పండి. నిన్న నిన్న ఏం చేశారు అందరిని అడిగాను, నన్ను అడగరా? అంటే నిన్న సండే కదా, ఏం చేస్తారని అడిగారు కదా. ఏం చేశారు నిన్న సండే కదా, మీరేం చేశారు? నేను జాతకం చూపించుకున్నా మేడం. ఏంటి జాతకం? జాతకం జాతకం చూపించుకున్నారు? ఏమన్నారు? నువ్వు రేపు ఒక అందరితో మాట్లాడతావని చెప్పారు మేడం. మాట్లాడేశారు కదా మేడం. ఓకే, హ్యాపీయా? మీ పేరేం పేరు? నా పేరు వాణి అండి. ఓకే మేడం, ఒక పాట పాడనా? పాడండి. దిగేలు రాని అయిపోయిందా?
పాట పాడతా అన్నారు, పాట పాడేశారు, అయిపోయింది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ శ్రీని గారు, థ్యాంక్ యూ సో మచ్, సో ఫన్నీ క్యాండిడేట్ క్యాండిడేట్ అనమాట. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ కాల్ చేస్తున్నారండి. బట్ ఇంకో విషయం కూడా చెప్పాల్సింది, జాతకంలోని బాగా పాడితే ఇంకా కొంచెం పాడితే ఇంకా బాగుండదు, జాతకంలో చెప్తుంటే ఇంకా బాగుండదు అనమాట. ఇట్స్ ఓకే, ఇంకో కాలర్ అడిగున్నారు. హలో, హలో, ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. సో ఇప్పుడైతే మాత్రం జనరల్గా మనం సూపర్ డూపర్గా ఫనీగా మాట్లాడుచుకుంటున్నాం కదా. అలాగే నేనైతే సండే కాబట్టి నేను యాక్చువల్గా ఒక 4-5 డేస్ ముందు ఒక కోడిపిల్లని తెచ్చుకున్నా. 4-5 డేస్ ఏమైంది, ఒక 1 వీక్ ముందే అయింది అనమాట, ఒక కోడిపిల్లని తెచ్చుకున్నాను. అది చేసిన వేషాలనే చెప్తారు, ఇప్పుడు వినండి. ఇప్పుడైతే ఇంకో కాలర్ రెడీ ఉన్నారు, దాంతో తాన్ని మాట్లాడుకుందాం. హలో, హలో, హాయ్, హాయ్, ఎవరు మాట్లాడుతుంది? లలిత. లలిత గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారా? గుడ్. సో వంట అయిపోయిందా? ఓకే. సో నిన్న సండే కదా, వాట్ ఆర్ ద ప్లాన్స్ యూ హావ్ డన్? ఏం చేశారు? ఏం చేయలేదా? అవునా, అదేంటి? సండే యాజ్ యూజువల్ గా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ బయటికి వెళ్ళడం. పూజ ఉంది, పూజకి వెళ్ళినాం. పూజ? ఏం పూజ అయింది? అయ్యప్ప పూజ, అయ్యప్ప స్వామి పూజ అయింది. భిక్ష పెట్టారా అందరికి? వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా. అవును అవును. సో మరి ఈరోజు ఏంటి ఈరోజు? సో హ్యాపీగా నిన్న భోజనాలు పెట్టేశారు అనుకున్నవన్నీ జరిగిపోయా? పాట పాడతారు లలిత గారు. రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్న కన్నీరు ఓ కంట తిరణవు ఊరంతా వెళ్ళలా మనసంతా. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, లలిత గారు అడిగిన పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాలర్ అడిగున్నారు. హలో, హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అడేపల్లి కలాం సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? నా పేరు రామ పెద్దిరాజు. రామ పెద్దిరాజు? పెద్దిరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తలార స్నానం చేస్తారు ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం కదా? మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల. మూడు పూట్ల కదా? అవును, బోన్ చేసే ముందు కూడా చేస్తారు. ఎస్, మర్చిపోయాను నేను. మా డాడీ మాలేసి ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది, సో మర్చిపోయాను అనమాట అందుకే. ఎస్, స్వామి గారు ఒక పాట పాడతారా? ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తుందండి. ఇప్పుడు ఇంకో కాలర్ అడిగి ఉన్నారు. హలో, 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 హాయ్, హలో, హలో, హాయ్ అండి, ఎవరైనా ఉన్నారా, మాట్లాడుతున్నారా? కాల్ కట్ అయిపోయిందా? హాయ్, హాయ్, మీ పేరు? హలో, మాట్లాడండి, మీ పేరేంటి? సమత అండి. సమత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక టీవీ చూడకుండా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోయింది. ఓకేనా? ఓకేనండి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు సమత గారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. సో స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. ఓకే, మరి నిన్న సండే ఏం చేశారు మీరు? నిన్న సండే విజయవాడ. విజయవాడ అంతా కృష్ణ బ్యారేజ్ చూసి వచ్చారా?
షాపింగ్ పనులు ఉన్నాయా? క్రిస్మస్ షాపింగ్ న్యూ ఇయర్ షాపింగ్ సంక్రాంతి షాపింగ్ క్రిస్మస్? సో మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఓకే, సో చర్చ్కి వెళ్ళి హ్యాపీగా ప్రార్థన చేసుకుంటారు. ఓకే, సో హ్యాపీగా. కానీ మీకు క్రిస్మస్ కేక్ తయారు చేస్తారా మీరు? మీకు రాదా కేక్? అంటే కేక్ మీరు సెల్ఫ్ కేక్ తయారు చేస్తారు కదా, నార్మల్ ఫ్లమ్ కేక్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ రండి సమంత గారు. ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్ వాణి గారు. హాయ్ అండి, వినోద్ గారు. హలో, హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతుంది? నా పేరు భాష. భాష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ పుల్లల చెరువు మాది. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బెంగళూరులో లెక్చర్ చేస్తాను. ఓకే, సో ఎవరికైనా విషెస్ ఉన్నాయా అండి భాష గారు? మా వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అండి, ఒక్కసారి హాయ్ చెప్తారా చేయతోటి? పేరు చెప్పండి. సలీమా. సలీమా, సలీమా గారికి పెద్ద హాయ్ అండి. ఓకే, నమస్కారం. ఓకేనా? అసలు వాణి యాంకరింగ్ ఏమన్నా చేస్తున్నావా? చంపేస్తున్నావు యాంకరింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫ్యూచర్ లో ఎక్కడ ఉంటావు అంటే ఒక లెవెల్ లో ఉంటావు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి భాష గారు. దేవుడు వల్ల మీరున్న పర్సనాలిటీకి, మీరున్న అందంకి మీరు వేరే లెవెల్లో ఉంటారు ఫ్యూచర్ లో. మీరు చాలా బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. మీరు బాగా ప్రయత్నాలు చేయండి, మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా మాకు చాలా ఇష్టం. నేను క్లాసెస్ లో చాలా బిజీగా ఉంటాను యాక్చువల్ గా. ఓకే, ఎప్పుడు కుదురుతుందా ఎప్పుడు కాల్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ ఛాన్స్ 2:00 నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్న క్లాస్ క్యాన్సిల్ చేసుకొని మీకు కాల్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కీప్ లవింగ్ అండ్ సపోర్టింగ్ మీ. ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ తో మీ అందరి ముందుకు వస్తూనే ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ భాష గారు. ఇలాగే కాల్ చేస్తున్నారండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్ వానమ్మ, బాగున్నావా? హాయ్ ఆది శంకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు బాగున్నారమ్మా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? అవును బాగున్నానమ్మా. ఓకే, సో ఏం చేస్తున్నారండి? ఏం చేసామా, ఇప్పుడే తిన్నావు. 11:30 తిన్నా. ఇక నీ అమ్మ అమ్మ వస్తుంది, నా కాల్ తీసుకోకుండా అమ్మ కాల అదన్నా చూస్తా, ప్రోగ్రామ్ అన్నా చూస్తా అని చేసిన తీసుకున్నారు. అలా అదిగా మాట్లాడుతున్నా. రైతు కూడా నా అలాగే కట్ చేస్తున్నాడు ఇప్పుడు 3 రోజుల. ఎవరు కట్ చేయరండి? మీకు రోజు చెప్తూనే వస్తున్నా కదా, ఎవరు కట్ చేయరు. బ్యాక్ టు బ్యాక్ చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి, సో అందుకే కాల్ కట్ అయిపోవచ్చు. అంతే తప్ప ఎవరు మీ కాల్ని కట్ చేయరు, అంత ఎవరు చెయ్యరండి. మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు చేస్తారు చెప్పండి? ఆదిశంకర్ గారు, ఆదిశంకర్ గారు, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యు. అండి ఇలాగే కాల్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో. ఓకే, సో చెప్పా కదా, ఒక 1-2 వీక్స్ బ్యాక్ ఒక కోడిపిల్లని తీసుకొచ్చాను. అది పిచ్చర్ టార్చర్ పెడుతుంది అండి. అయితే ఫుల్గా నార్మల్గా అది 2 తీసుకొచ్చాను. ఒక దాన్ని చంపేసింది, అదే కంట్లో పొడిచి పొడిచి పొడిచి. ఇంకోటేమో నన్ను పిచ్చర్ టార్చర్ పెడుతుంది. రాత్రి తినేవదు, పడుకోనేవదు, అసలు ఏమీ చేయనివ్వదు అనమాట. అదేమో పొద్దున్న నైట్ ఎందుకు నిద్రపట్టలేదు, పొద్దున్న లేచేసరికి కంట్లో పొడుస్తుంది వచ్చి, ఇంకా లెగవేయండి అని చెప్పేసి అట్లాంటి పనులన్నీ చేస్తుంది. ఇంకా దానికి కూడా టైం సెన్స్ ఉంది, కానీ నాకు మాత్రం లేవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. అది మాత్రం లేచింది పొద్దున్నే 6:00 లేచి నన్ను పొడుస్తుంది అనమాట. దాన్ని పక్కకు తోసి నేను మళ్ళీ పడుకునే, మళ్ళీ లేచేసరికి 9:30 ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చి ఇలా చూస్తుంది సీరియస్గా నా మొహంలో మొహం పెట్టి. కానీ చాలా ఫన్నీ అబ్బా. మూగు చేయాలనుకుంటాం కానీ నాకైతే చాలా ఇష్టం మూగు చేయాలంటే. కుక్కలన్నా కోడిబురలన్నా చాలా ఇష్టం, చాలా మిస్ అవుతున్నా అనమాట వాళ్ళందరినీ. మా ఇంట్లో సిజ్జు దొంగ మొహంది అయితే ఇంకా చాలా మిస్ అవుతుంది అన్న అయితే. ఎస్, సో ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నాం కదా సండే విషయాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఇంకో కాలర్ అడిగి ఉన్నారు. హలో, హలో, హాయ్, హాయ్ నాన్న, ఎవరు మాట్లాడుతుంది? మీ పేరు? కోటేష్. కోటేష్, కోటేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, ఏం చేస్తూ ఉంటారు?
బిజినెస్ అని చెప్పాను కదా ఆ రోజు. బిజినెస్ అంటే అందరిని గుర్తు పెట్టుకోలేను కదండి, పేర్లు గుర్తు పెట్టుకుంటాను కానీ వాళ్ళు చేస్తున్న వర్క్ ని అన్ని గుర్తు పెట్టుకోలేను కదా, చాలా కష్టం అవుతుంది గుర్తు పెట్టుకోవడానికి. ఓకే సరే, మరి నిన్న సండే కదా ఏం చేశారు? ఎవరికి లేవా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం నాన్న. సరే ఒక పాట పాడతావా? అవునా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం నాన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాన్న, నైస్ టాకింగ్ టు. ఇప్పుడైతే సో ఈరోజు మనకి ఇచ్చిన టైం అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఈరోజు వెళ్తేనే మళ్ళీ ట్యూస్డే కాబట్టి రేపు మళ్ళీ వస్తా అనమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వీసా టీవీ, దిస్ ఇస్ వాని సైనింగ్ ఆఫ్. బై.